సత్సంగ మిత్రులందరికీ నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసకః పింగాక్షోమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశీతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీ చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదామ్యహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఓమస్మత్ గురుభ్యో నమః. మనం బాలకాండలో మొదటి సర్గ ఏదైతే మనం బాలరామాయణం అంటామో అది సంక్షిప్త రామాయణం కూడా అందులో మనం ప్రారంభించాం. మధ్యలో మనం ప్రధానమైనటువంటి దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని శ్లోకాలు అవి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ ఈయన వర్ణిస్తున్నాడు నారద మహర్షి ఈ రాముని గురించినటువంటి లక్షణాలన్నీ కూడా చెప్తూ వచ్చాడు. ఆయన అవన్నీ వర్ణించి ఏవైతే వాల్మీకి మహర్షి అడిగినటువంటి లక్షణాలున్నాయో అంతకు ఇంకా ఎక్కువ లక్షణాలన్నీ దివ్య లక్షణాలు అనేటువంటివి కళ్యాణ గుణాలన్నీ కూడా వర్ణించాడు ఆయన. అది భౌతికమైనటువంటి శరీరం మనకి రాముడిని కనిపించేటువంటిది ఎలా ఉంటుంది, అటువంటి దివ్యమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది వర్ణించాడు. తర్వాత భౌతికమైనటువంటిది కనిపించేటువంటిది కాకుండా అసలు ఆయన యొక్క తత్వం ఏమిటి, మానవుడుగా ఆయన అవతరించాడు కాబట్టి ఉత్తమమైనటువంటి మానవుడుగా ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటిది కూడా అది కూడా మనం చెప్పాడు. నిన్న మనం కొన్ని చెప్పుకున్నాం. ఆయన విష్ణునా సదృశే వీర్యో సోమవత్ ప్రియదర్శన. విష్ణువుతో సమానమైనటువంటి వాడు విష్ణువు వంటి వాడు, అంటే విష్ణువే ఆయన. కానీ ఇక్కడ మానవుడు వచ్చినప్పటికీ కూడా విష్ణువు వంటి వాడు వీర్యంలో శౌర్యంలో అనేటువంటి దాంట్లో అయినప్పటికీ సోమవత్ ప్రియదర్శన అన్నాడు. చంద్రుణ్ణి చూస్తే మనకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి, అందువలన అలాగే చంద్రుణ్ణి చూస్తే ఎలా ఉంటుందో అంత ప్రియమైనటువంటి దర్శనం ఆయన ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూస్తూ ఉందాం అనేటువంటిది. అందుకనే శ్రీరామచంద్రుడు అంటారు, రామచంద్ర అంటారు. ఆ చంద్రుడేమిటండి, రాముడే కదా పేరంటే అలా కాదు. చంద్రుణ్ణి మనం
పూర్ణిమా చంద్రుడిని నేను చూద్దాం అని చెప్పి ఎవరికి ఇష్టం ఉండదండి. ఆ చూస్తున్నా ఇంకా చూస్తున్నా ఇంకా చూస్తున్నా అంత మనకి ఎంత ఒక చక్కటి అనుభూతి ఉంటుంది. అలాగే శ్రీరామచంద్రుడిని చూస్తుంటే ఆ చూసేటువంటిది వాళ్ళందరూ కూడా అందరూ అందుకనే పుంసాం మోహన రూపాయ అన్నారు. పురుషులైనటువంటి వాళ్ళకు కూడా ఆయన రూపం మోహనమైనటువంటి రూపమే అన్నారు. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపం విష్ణు. నిన్న మనం చెప్పుకున్నాం విష్ణువు శివుడు అయితే ఒకే వెలుగు యొక్క ఒకే భగవంతుడి యొక్క తేజోరూపమైనటువంటిది అయితే శివుడు అంటారు, మోహన రూపం అయితే విష్ణువు అంటారు, అంతే. అది బొమ్మ పురుషులా ఉంటుంది అది. అందుకని అది తెలియకపోతే పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని విష్ణునా సదృశో వీర్యే. అయితే ఇంకోటి చెప్పాడు వెంటనే కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథ్వీ సమహ. ఇక్కడ చూడండి ఒకటి ఒకటి ఆ ఎండ్లో అయినప్పటికీ ఒకటి ఈ ఎండ్లో అయినప్పటికీ కూడా ఎలా ఉంటుందో ఒకటి చూపిస్తూ ఉంటాడు. కాలాగ్ని సదృశమైనటువంటిది క్రోధం అంటే నిజంగా కోపించడు ఆయన. అంటే రాముడికి కూడా కోపం వస్తుందా అంటే కోపం. అందుకని ఇంకో చోట చెప్పాడు జితక్రోధ అన్నాడు, మనకి అనుభవం రాకుండా ఉండడం కోసమే. రాముడికి కోపం వస్తుంది, మనకి కోపం వస్తుంది, కానీ మన కోపం మన కంట్రోల్లో ఉండి రాదు. మన కోపం వచ్చేది మనది వచ్చిన తర్వాత మరి దాని కంట్రోలింగ్ రాదు, ఇవేమో మనకు ఉండవు. ఆయన అట్లా కాదు, జితక్రోధ ఆయన క్రోధాన్ని జయించినటువంటి వాడు. అందుకనే క్రోధం అనేటువంటిది ఒక ఆయుధంగా ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఉపయోగిస్తాడు తప్ప మనలాగా అలా ఎమోషన్కి లోనైపోయి కోపానికి క్రోధానికి లోభానికి మోహానికి వీటికి లోనైపోయినటువంటి వాడైతే ఆయన చరిత్ర మనం ఎందుకు చెప్పుకుంటామండి. అందుకని జితక్రోధ మనకు చూడండి క్రోధం అనేటువంటిది కూడా ఒక ఆయుధంగా చెప్తారు. లలిత సహస్రంలో చూడండి క్రోధాకార అంకుశోజ్వల అంటారు అమ్మవారిని. ఆ క్రోధం అనేటువంటిది కోపం అనేటువంటిది కూడా ఒక ఆయుధం అన్నమాట అది. అందుకని అలా అవసరం వచ్చినప్పుడు ఆయుధంగా వాడదలుచుకున్నప్పుడు కాలాగ్ని సదృశ ఆయన క్రోధాంగానికి ఉపయోగించాడంటే అది కాలాగ్నే, దాన్ని ఎవరు తట్టుకోలేరనమాట. అంతటి అంత తీక్షణంగా ఉంటుంది. కానీ ఇంకోటి ఏం చెప్పంటే ఏమయ్యా ఆయన కోపం తీక్షణంగా ఉంటుందంటే క్షమా గుణం ఎటువంటిది అంటే క్షమయా పృథివీ సమాహ, క్షమలో భూమితో సమానమైనటువంటి వాడు. ఎందుకంటే మన భూమి ఉంది, మరి క్షమాగుణంలో మన అమ్మ భూమిని చెప్తారు, భూదేవి లాంటి క్షమ అని చెప్తారు. ఎందుకు మరి మనం జీవులం అందరం ఆ భూమి మీదే కాళ్ళు పెట్టి నడుస్తాం, మరి మనం అన్నీ ఆ భూమి మీద చేస్తాం. ఏం చేసినా కూడా మరి మనని మనకు ఆధారంగా ఉండి మనం రక్షించేటువంటిది భూమాత. అందుకని క్షమ అనేటువంటిది ఆమె చెప్తారు కాబట్టి క్షమయా పృథివీ సమహ అన్నాడు. ఇంకా ఆయన క్షమించడం అనేటువంటి దాంట్లో మరి ఇంక తిరుగులేదు. తర్వాత త్యాగం అనేటువంటి దాంట్లో ఎవరితో సమానం అన్నాడు, ధనదేన సమస్త్యాగే ధనదహ అంటే కుబేరుడు, త్యాగంలో కుబేరుడు లాంటి వాడు అన్నాడు. అంటే ఇంక అసలు తన్ని తనే ఇచ్చేసుకుంటాడు అటువంటి త్యాగం గుణం కలిగినటువంటి వాడు. తర్వాత సత్యే ధర్మ ఇవ అపరహ, సత్యము అనేటువంటి విషయంలో ధర్మమే ఆయన అనేటువంటి విధంగా ఉంటాడు. అంటే సత్యం మాట్లాడడమే కదా అసలు ఆయన ఆయన లక్షణమే సత్యంతో కూడినటువంటి వాడు. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్టగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం. అటువంటి జ్యేష్ఠుడైనటువంటి వాడు శ్రేష్ట గుణములైన కలిగినటువంటి వాడు దశరథుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు. అంటే దశరథుడికి నలుగురు కుమారులు ఉన్నారు, అయితే అందరన్నా ఇష్టమే ఆయన. కానీ ఈయన శ్రేష్ట గుణములు చాలా అందరికంటే శ్రేష్టమైనటువంటి గుణములు లోకంలో అందరికంటే శ్రేష్టమైనటువంటి గుణాలు ఉన్నటువంటి గుణం అది భగవంతుడు తప్ప అందుకంటే శ్రేష్టమైన గుణాలు ఎవరికి ఉంటాయి, అందుకంటే హయ్యెస్ట్గా ఎవరికి ఉంటాయి ఉండవు కదా. అందుకని ఆ గుణాలన్నీ ఈయన ఉన్నటువంటివి. అందుకని దశరథుడు చాలా ఆనందపడటం సహజమే, అది అందులో విజయం లేదు. అంతేకాదు వాళ్ళ నాన్నగారు ఆనందపడమే కాదు, పెంటనే చెప్పాడు అక్కడ ప్రకృతిహీనాం హితైర్యుక్తం. ప్రకృతి అంటే ప్రజలు, ప్రజల యొక్క హితము ఏదైతే ఉందో దాని యందు యుక్తుడు
యుక్తుడంటే దాని కోసమే ఎప్పుడూ ఉండేటువంటివాడు. ఆయన దృష్టి అంతా కూడా దేని మీద ఉంటుంది? ప్రజాహితమైనటువంటిది, ప్రజలకు ఏది హితము ఏది మంచిది ప్రజలకు అనేటువంటిది అదే. అలాగే ఇప్పుడు మనకేంటంటే, అసలు ఈయన యొక్క జన్మం గురించినటువంటిది కూడా మనం శ్రీమద్ రామాయణంలో ఎలా చెప్పారు అంటే, మనం చెప్పుకున్నాం ఒకసారి, బ్రహ్మదేవుణ్ణి వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థించారు. ఎందుకంటే రావణుడు రావణ కుంభకర్ణులుగా జన్మించారు కదా, మరి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి జయ విజయులు. అందుకని వాళ్ళు మూడు జన్మల్లో రెండవ జన్మ రావణ కుంభకర్ణులు అయినటువంటి వాళ్ళు. అందుకని ఆ వరాలు పొందినటువంటి వాడై ఈ రావణుడు ఇంకా ఎదురు లేకుండా చాలా, ఇంకా ఎవరూ అతను జయించలేరు, ఏది దేవలోకంలోనూ జయించలేరు, మిగతా లోకాలు జయించలేరు, ఇక భూలోకం మీద చెప్పే ఇదేముంది. అందుకని ఆయన జయించగలిగినటువంటిది ఎప్పుడు తిరుగులేదు కాబట్టి, తన యొక్క వరగర్వంతో, తనకున్నటువంటి బలగర్వంతో, తనకున్నటువంటి సంపదతో ఇవన్నిటితోనూ కూడా రాక్షస గుణములు అనేటువంటివి పనిచేసాయి ఆయనలో. మరి ఎందుకంటే రాక్షస గుణాలతోనే పుట్టాలని శాపం ఉంది కదా మరి, అందుకని దానివల్ల తప్పదు తప్పించుకోవడానికి లేదు. అందుకని రాక్షస గుణములతోనే పుట్టినటువంటి వాడు. అందువల్ల ఆయన్ని ఈ జన్మ నుంచి, రాక్షస జన్మ నుంచి విడిపించగలిగినటువంటి వాడు మళ్ళీ స్వామి దగ్గరికి రావాల్సిందే. ఇంకెలాగా మనకి అంతకు ముందు వీళ్ళు రాక్షసులుగా పుట్టడానికి దాని ముందు కథ కూడా మనకు తెలుసు, చాలామంది మనం విన్నాం చాలాసార్లు కూడా. జయ విజయులు వాళ్ళు స్వామి దగ్గర ద్వారపాలకులైనటువంటి వారు, స్వామి సేవకులైనటువంటి వారు. అది డైరెక్ట్గా స్వామి దగ్గర సేవకులైనటువంటి వారు అంటే వాళ్ళు ఎంతటి మహత్తు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని మనం చూడండి, తిరుపతి కానీ ఎక్కడైనా దేవాలయంలో వెళుతుంటే కొత్తగా వెళ్ళినటువంటి వాడు ద్వారపాలకుడు కానీ, అరే ఏ స్వామి ఇంకోసం అనుకుంటాం. అంటే అదే రూపం అదే విధంగా ఆ చతుర్భుజ శంఖ చక్రాలతో అలాగే ఉంటాడు, ఏం తేడా ఉండదు. జయ విజయులు ఇద్దరు కూడా అలా ఉంటారు. మాస్ గారు చెప్తూ ఉండేవారు, కొత్తగా వెళ్ళినటువంటి వాడు ద్వారపాలకులు స్వామిలాగా ఉంటారని తెలియనటువంటి వాడు వాడు కొబ్బరికాయ పెట్టుకునేటట్టు పాపం స్వామి దగ్గర కొడదామని. అంటే ఇప్పుడు మనకు కొట్టేవారు అనుకోవాలి, లాభం మామూలుగాను చెప్పారు. వీడు ద్వారపాలకుంది కూడా అటు కొబ్బరికాయ కొట్టేసెట్టు, అటు ఎదురుకున్న లోపలు చూడలేదు స్వామి కొట్టేసెట్టు. ఆ తర్వాత చూసి స్వామిలో వారి ఇక్కడ కొట్టేసామనుకున్నట్టు. అలాగా స్వామి ద్వారపాలకులు అంటే ఆయన లక్షణాలు కలిగి ఉంటారు. అందుకనే నా శరీరంలో భాగాలు అన్నాడు ఆయన ద్వారపాలకుల్ని. మన జయ విజయాల కథలో వస్తుంది భాగవతంలో పురాణంలో. అందుకనే అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు శాపం వల్ల వచ్చి ఈ రాక్షస గుణాలతో పుట్టారు. కానీ దీని నుంచి మళ్ళీ వాళ్ళకి ఏం ఇచ్చారు, మేము రాక్షస గుణాలు రాక్షసులు పుట్టినా పర్లేదు కానీ మళ్ళీ స్వామి మమ్మల్ని దాని దగ్గర తీసుకోవడమే కావాల్సింది, వాళ్ళే మమ్మల్ని రాక్షసులుగా పుట్టినాయకుండా రక్షించండి అని అడగలే వాళ్ళు, వాళ్ళు చెప్పించినా కూడా. అందువల్ల వాళ్ళని మళ్ళీ తిరిగి తన దగ్గర తీసుకోవాలంటే ఆయన దగ్గర రావాలి, అదే అక్కడ ఉన్నటువంటి చిత్రం. అందుకని సృష్టిలో అసలు మొదల నుంచి ఉన్నటువంటి తమాష ఏంటంటే, అవ్యక్తుడు మొత్తాన్ని సృష్టికి జగన్నాథుడైనటువంటి వాడు, అటువంటి వాడు ఒక రూపంలో ఒక అవతారంలో దిగి రావాలంటే దానికి ఒక మహత్తరమైనటువంటి కారణం ఉండాలి, లేకపోతే దిగి రావడానికి అవకాశం లేదు, అవసరం ఉండదు. ఆ కారణం ఏమిటి, తప్పనిసరిగా ఆయన అవతరించాల్సిన పరిస్థితులు ఇక్కడ ఏర్పడాలి. అది ఏర్పడాలంటే అంత ఇంటెన్స్గా ఇక్కడ ఉన్నటువంటి రాక్షస గుణాలతో ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉండాలి. అందుకని మనం ఒక్కసారి ఏమిటి రాక్షస గుణాలు ఎక్కువైపోయాయి అనుకుంటే, ఎక్కువైపోతే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావడం మరి దాన్ని తీసుకెళ్ళడానికి వస్తుంది తప్పదు. అందుకని ఈ అందులో మరీ ఇంటెన్స్గా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మరి రావణ కుంభకర్ణులు అంటే అందుకని ఆయన దిగి రావాలి. అందుకని బ్రహ్మాది దేవతలు వెళ్ళి ఆయన ప్రార్థించారు. ప్రార్థిస్తే నాకు తెలుసు ఎప్పుడు దిగి రావాలో, తప్పకుండా వస్తాను, ఆ అవతరించేటువంటి సమయం వచ్చింది కాబట్టి మీరు నన్ను వచ్చి అడగడం కూడా జరిగింది. మరి ఆయన సంకల్పం పుట్టిస్తారు కదా, దేనికైనా సంకల్పం ఆయన దగ్గర నుంచి రావాల్సిందే. అందుకని అడిగాడు ఆయన, చెప్పాడు వస్తున్నా వస్తున్నా అని. ఆ సమయంలో దశరథ మహారాజు ఆయనకు సంతానం లేరు,
ఆయన 60,000 సంవత్సరాలు రాజ్యం పరిపాలించారు అంటే చూడండి అబ్బా అదేమిటండి ఎక్కడైనా సాధ్యమేనా అని అంటే ఆ టైం స్కేల్స్లో అంత సాధ్యాసాధ్యాలైనటువంటి యుగాన్ని బట్టి మారుతూ ఉంటాయి అది త్రేతాయుగం అది కలియుగంలో 100 సంవత్సరాలకే మరి ఇదిగా ఉన్నటువంటిది అయితే మరి త్రేతాయుగం అది అందుకని 60,000 సంవత్సరాలు అయితే ఆయన సంతానం ఎలాగా మరి సంతానం లేరు అయితే సంతానం లేరు అంటే కేవలం ఎందుకోసం ప్రజలని తన తర్వాత మళ్ళీ తనలాగా రక్షించగలిగేటువంటి వాడు అందుకోసం వాళ్ళు అడిగేటువంటిది ఆ విధంగా ఆయన అనుకుంటూ ఉంటే 3 భార్యలు ఉన్నారు ఏ భార్య ఎందుకు కూడా సంతానం కలగలేదు కదా మరి అని అయితే మరి అక్కడ వశిష్ఠ మహర్షి ఆయన కులగురువు ఆయనకి సాక్షాత్ అక్కడ ఉన్నాడు ఆయన అందరి ఆశీర్వచనం ఉంటుంది కానీ సమయం రావాలి ఆ వచ్చినప్పుడు దశరథుడికి ఒక కుమార్తె ఉంది సంతానం అసలు లేకపోలే పుత్ర సంతానం లేదు కానీ కుమార్తె ఉంది శాంత అనబడేటువంటి ఆవిడ ఆ శాంత అనేటువంటి ఆవిడని ఆయన తగినటువంటి వరుడు అది కూడా మహర్షులు వాళ్ళు చూసే చెప్పారు విభాండకుడు అనేటువంటి ఆయన కుమారుడున్నాడు ఋష్యశృంగుడు అనేటువంటి ఆయన ఆ ఋష్యశృంగుడు అనేటువంటి ఆయన తగినటువంటి వాడు అని చెప్పి వాళ్ళు నిర్ణయించిన తర్వాత ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ ఋష్యశృంగుడు ఆయన ఎక్కడికి వస్తే అక్కడ వర్షాలు పడతాయి అటువంటి వాడు ఆయన చాలా మహానుభావుడు మహాతపస్సంపన్నుడైనటువంటి వాడు ఆ ఋష్యశృంగుణ్ణి పిలిపించి ఈ వశిష్ఠుల వారు వీళ్ళే చెప్పారు ఆ ఋష్యశృంగుణ్ణి పిలిపించి ఆయన చేత పుత్రకామేష్టి చేయిస్తే తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పారు అన్నమాట వాళ్ళు అందువలన ఋష్యశృంగుణ్ణి ఆహ్వానం చేశారు అల్లుడే అల్లుడు సంగతి తర్వాత ఆయన మహా ఋషి కదా ఆయన మహాతపస్సంపన్నుడు కదా అందుకని వీళ్ళు కూడా ఆయన బిలామన్నారనమాట ఏదైనా సరే సఫలం అవ్వాలంటే అటువంటి వాడు రావాలి అందుకని ఆయన పిలవన్నారు అందుకని ఋష్యశృంగుణ్ణి పిలిచి ఆయన ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం అనేటువంటిది దశరథ మహారాజు చేత ఆయన భార్యల చేత చేయించారు అప్పటికే సిద్ధంగా ఉన్నాడు ఆయన దిగిరి అవడానికి పైగా దేవతలకు ఒక ఆదేశం ఇచ్చాడు ఆయన ఎప్పుడైతే బ్రహ్మాది దేవతలు వచ్చారో అడిగారో అప్పుడు ఆయన ఆదేశం ఇచ్చాడు నేను దిగొస్తాను అలాగే మీ మీ అంశంలో మీరు కూడా కిందకి వెళ్ళి అవతరించాలి అని చెప్పి ఆయన యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మగారు ఏం చేశారంటే దేవతలు యక్షులు కిన్నరలు వీళ్ళందరి చేత కూడా వీళ్ళందరినీ కూడా పిలిచి మీ మీ అంశలతో మీరు కూడా ముఖ్యంగా వానరులు మొదలైనటువంటి వాళ్ళలాగా మీరు వాళ్ళని జనింపజేయాలి రాముడుగా ఆయన వచ్చిన ఆయన అవతరిస్తున్నాడు కాబట్టి ఆయనతో కలిసి పనిచేయడానికి ఆయన సహకరించడం కోసం మీ మీ అంశాలతో మీరు కూడా అక్కడ జనింపజేయాలి అని చెప్పి బ్రహ్మగారు ఆదేశిస్తాడు ఆ బ్రహ్మగారి యొక్క ఆదేశంతో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దేవత మూర్తులైనటువంటి వాళ్ళు ఇంద్రుడు వాళ్ళందరూ కూడా వాయువు ఇంద్రుడు వరుణుడు మొత్తం ఈ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ అంశాలతో అక్కడ జనింపజేస్తారన్నమాట వీళ్ళని వాళ్ళు కూడా సైమిల్టేనియస్గా పుడతారు అంటే కొన్ని కొన్ని కథల్లో రకరకాలుగా ఉంటాయి కానీ మనకి వాల్మీకి రామాయణం ప్రమాణం అని చెప్పుకున్నాం కదా అందుకని వాల్మీకి రామాయణం ప్రకారం ఆ విధంగా అప్పుడు జనించినటువంటి వాళ్ళన్నమాట వీళ్ళందరూ కూడా వస్తే వాళ్ళందరూ కూడా అప్పటికి తర్వాత బ్రహ్మ నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి వాడు అందరికంటే వృద్ధుడైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన జాంబవంతుడు బ్రహ్మలోంచి అలా వచ్చాడు ఆయన ఆ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దేవతా అంశంలో వాడు దిగొచ్చారు ఆ దేవతలు అప్సరా స్త్రీలయందు గంధర్వ స్త్రీలయందు వాళ్ళందు సంతానంగా దిగి వచ్చినటువంటి వాళ్ళు అవన్నీ కూడా ఎవరెవరు ఎలా వచ్చారు అనేటువంటిది కూడా ఈ రామాయణంలో ఇచ్చారు ఏ దేవత అంశం నుంచి ఎవరెవరు పుట్టారు ఆంజనేయుడు ఎలా పుట్టాడు మనకు తెలుసు వాయుపుత్రుడని సుగ్రీవుడు అన్న సంగతి తెలుసు మనకి ఇంద్రపుత్రుడని ఇలాగా ఇవన్నీ ఉన్నాయి కానీ మరి మిగతా వాళ్ళు నలుడు నీరుడు ఒక్కొక్కళ్ళు మహాబల సంపన్నులైనటువంటి వాళ్ళు సామాన్యులు కాదు అందుకని వాళ్ళందరూ కూడా ఏ అంశంలో ఎవరు పుట్టారు అనేటువంటిది కూడా
ఇందులో రామాయణంలో స్పష్టంగా ఇచ్చారు. అందుకని ఈ పుత్రకామేష్టి యాగం అనేటువంటిది జరిగి వాళ్ళ ద్వారా ఈ రాణులకి ఆ పాయసం ఆ ప్రజాపత్య పురుషుడు అనేటువంటి ఆయన వచ్చి ఆ పాయసం అనేటువంటిది ఇస్తే రాణులకి ఆయన ఇవ్వడం అనేటువంటిది ఇది మనకు తెలుసు. ఆ ప్రభావం చేత ఆ రాణులు గర్భవతులై వాళ్ళు ఒక మంచి చక్కటి సమయాన అదే మనం జరుపుకునేటువంటిది చైత్ర మాసంలో నవమ్యాం తిథౌ నవమి అనేటువంటి దాంట్లో పునర్వసు అనేటువంటి నక్షత్రం ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఆ ఉన్నటువంటి దీంట్లో రాముడు జన్మించాడు. శ్రీరామచంద్రుడి యొక్క జన్మం అనేటువంటిది ఆయన అవతరణం అనేటువంటిది ఆ రకంగా జరిగినటువంటిది అని. ఇక్కడ తమాషా ఏంటంటే మన వాళ్ళు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి దాంట్లో కూడా పొరపాటు పడుతున్నారు. మొన్న ఎవరో అడిగారు, ఎవరు వాళ్ళు శ్రీరామనవమి నాడు పుడితే నవమినాడు పుట్టాడు కదా శాంతి చేయాలంటే వాడే వాడు నవమి నాడు పుట్టితే శాంతి చేయడు శ్రీరామనవమి నాడు పుడితేను. మామూలుగా సాధారణమైనటువంటి రూల్ ఏమిటంటే అష్టమి నవమి అనేటువంటి తిథులు కొంచెం మంచివి కాదంటారు. అదే కానీ కృష్ణాష్టమి శ్రీరామనవమి తిథులు మంచివి కూడా మరి స్వామి అవతరించినటువంటి తిథి అవతరించినటువంటి రోజు వాళ్ళు ఏమైనా పుట్టారనుకోండి అది శాంతి చేయాలంటే అంటే అదంటే పొరపాటు అనమాట. శాస్త్రం యొక్క సమన్వయం తెలియదు. పునర్వసు నక్షత్రం దానికి కూడా శాంతి చేయాలి అని చెప్తూ ఉంటారు. జన్మించిన దానికే శాంతి చేయాలని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఆ రోజున ఎవరైనా శరీరం వదిలేశారనుకోండి ఇంకేముంది మీరు దీన్ని తప్పకుండా శాంతి చేయాలి లేకపోతే ప్రమాదం అని చెప్తారనమాట. వాళ్ళు జన్మించినా వాళ్ళు శరీరం వదిలినా ఆ రోజు శ్రీరామనవమి నాడు కానీ కృష్ణాష్టమి నాడు కానీ అలాంటిది పర్వదినం నాడు కనుక వాళ్ళు చేస్తే అది ఎక్సెప్షనల్ అనమాట. అది అందుకని దానిని దోషాలు ఈషాలు ఏమి ఉండవు అనేటువంటి శాస్త్రం జాగ్రత్తగా చదువుకోవాలి అంతే. అది చదువుకోకపోతే ఏమవుతుందంటే శాస్త్రం అవి ఈ సమన్వయం జాగ్రత్తగా చేసుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఇది అర్థం కాదు. అందుకని అతి అది ఆయన ఆయన అవతరించినటువంటిది ఎంత పరమ పవిత్రమైనటువంటిది ఉంటుందంటే లోకానికి అంతటి శ్రీ అంత భగవానుడు స్వయంగా మానవ అవతారంలో దిగి వచ్చినటువంటి పుణ్యం దినమైనటువంటిది అది ఆ రోజు. అందుకని అప్పటి నుంచి శ్రీరామనవమి అనేటువంటిది మనకి ఇప్పుడు నవమి అనేటువంటిది ఉంది శ్రీరామనవమి అనేటువంటిది ప్రసిద్ధమైపోయింది అలాగే కృష్ణాష్టమి అనేటువంటిది ప్రసిద్ధమైపోయింది. అందుకని అంతటి మహత్తరమైనటువంటి రోజున ఆయన అవతరించడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడి నుంచి ఆయన బాల్యం ఆయన బాల్య క్రీడలు ఇవన్నీ కూడా చక్కగా వర్ణించారు. అదైన తర్వాత పిల్లవాడుగా పెరిగాడు. ఆయనతో పాటు మిగిలినటువంటి మరి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నటువంటి భాగాలేగా వచ్చినటువంటి వాళ్ళు ఆయన ఆయుధాలు వచ్చారు దిగి తమ్ముళ్ళుగా. ఆయన యొక్క శయ్యగా ఉన్నటువంటి ఆయన లక్ష్మణ మహాస్వామిగా ఆయన దిగి వచ్చాడు. ఆయన శంఖుచక్రాలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా భరత శత్రుఘ్నులుగా దిగి వచ్చారు. అలా నలుగురు కుమారులు కూడా దశరథ మహారాజుకు దిగి వచ్చారు. ఆయన ఆనందానికి అంతులేదు, పాపం చాలా ఆనందపడ్డాడు. సంతానం కలుగుతుందో కలదో అని భయపడినటువంటి ఆయన చాలా ఆనందపడ్డాడు. అయోధ్య ప్రజలు వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. ఎందుకంటే ఇటువంటి సల్లక్షణాలు కలిగినటువంటి కుమారులు మన రాజుగారికి జన్మించారంటే ఇక మనకేం భయం లేదు అని. అందు ఆయన అవతరించినప్పుడు కూడా ఉన్నటువంటి జరిగినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎందుకని అసలే వసంత ఋతువు ఆయన. అందుకని వసంత నవరాత్రులు అంటారు కదండి చూడండి. వసంత ఋతువు, వసంత ఋతువులో ఎలా ఉంటుందని మనకి చక్కగా చిగురుటాకులు వచ్చినటువంటి పచ్చగా ఉంటుంది. ప్రకృతి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని ఆ వసంత ఋతువులో దిగి వచ్చాడు స్వామి. అందుకని ప్రజలందరూ కూడా ఎలాగైతే చిగురుటాకులు మళ్ళీ వస్తే మన కొత్త మళ్ళీ వచ్చినటువంటి అంతకుముందు ఆకులన్నీ రాలిపోయాయి ఏమీ లేవు కానీ చిగురుటాకులు వచ్చేప్పటికి ఎలా ఉంటుంది మనకి. అలాగే మన ప్రజలందరికి కూడా ఆహా మనకి స్వామి అవతరించాడు ఇక మనకు భయం లేదు అని చెప్పి వాళ్ళు ఆనందపడుతున్నారు. అందరూ కూడా ఆ కోసల రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు. ఇలాగా చాలా నిత్యం ఆ ఉత్సవమే నిత్యోత్సవం అనమాట. అది ఆయన జన్మించినటువంటి రోజే కాకుండా నిత్యోత్సవం ప్రజలందరూ అంతా కూడా జరుగుతున్నటువంటి సందర్భంగా ఉంటే అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఒక రోజున వచ్చారు. ఆయన అంత ముందు వచ్చి వెళ్తూ ఉంటాడు కానీ ఒక రోజున ప్రత్యేకంగా వచ్చాడు. ఆయన వచ్చి వస్తే దశరథ మహారాజు చాలా ఆయన్ని అర్చన చేసి మరి విశ్వామిత్రుడు లాంటి మహర్షి వస్తే ఆయన సామాన్యుడా వశిష్ఠుడు విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా చాలా
హయ్యెస్ట్ దీంట్లో ఉన్నటువంటి మహర్షులు. అందుకని విశ్వామిత్రుడు వచ్చాడు. వస్తే ఆయన చాలా ఆయన్ని ఆదరించి పూజించి ఆయన ఈయన మరి మహారాజు పెద్ద సామ్రాజ్యాన్ని మహారాజు అయినప్పటికి కూడా పెద్దల్ని ఎలా అంచేయాలో అవన్నీ కూడా తెలిసినటువంటి వాడు కాబట్టి అందులో ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాడు దశరథ మహారాజు. అందుకని ఆయన్ని పూజించి ఆయన సకల మర్యాదలు చేసి స్వామి మీరు ఆదేశించండి మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అందుకోసం వచ్చానయ్యా అన్నాడు. వచ్చానని అప్పుడు చెప్పాడు ఏం లేదు మేము యాగం నిత్యం యాగాలు లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాము అని యాగాలకి ఆటంకం కలిగించేటువంటి రాక్షసులు కొంతమంది తయారయ్యారు. దానివల్ల ఎప్పుడు తలబెట్టినా కూడా దాన్ని విఘ్నం కలిగించి దాన్ని విధ్వంసం చేసి యాగం పూర్తిగా వేయకుండా చేసేటువంటి పనులు వాడు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. అందుకని నేను ఇప్పుడు వచ్చినటువంటి పని ఏమిటంటే ఇగో మీ రాముడు విశ్వామిత్రుడు రాగానే రాముడిని పిలిచి పిల్లల్ని పిలిచి స్వామి ఆయనకి మహర్షికి నమస్కారం చేయించడం అంతా బాగానే ఉంది. ఆయన అన్నాడు అందుకోసం వచ్చాను వాడి కోసం వచ్చాను అన్నాడు. వాడి కోసం రావడం ఏంటి ఏమిటంటే చెప్పాడు ఆయన బాంబు పిలిచినట్టు చెప్పాడు ఆయన. దశరథ మహారాజుకి గుండె ఆగిపోయినంత పని అయింది. ముందేమన్నాడు రాక్షసులు అందరూ అలా ఉన్నారంటే ఓ పర్వాలేదు నేను వస్తానుండో నేను నా చతురంగ బలాలతో వస్తాను అసలు మీకేమి మీరు మీ వెనకాల ఇప్పుడు మేము నడిచి వచ్చేస్తాం మేము వచ్చేస్తాం ససైన్యంగా వస్తాను ఆ రాక్షసులందరూ ఇచ్చేస్తాను. ఇంతకీ రాక్షసులు ఎవరు అని అడిగాడు విశ్వామిత్రుడిని దశరథ మహారాజు. ఆ రాక్షసులు ఎవరు అంటే ఎవరు అనుకుంటున్నావు రావణాసురుడు అనేటువంటి వాడు ఒక ప్రధాన నాయకుడు ఉన్నాడు వీళ్ళందరికీను. ఆయన కుబేరుడికి తమ్ముడే వాడు కానీ వేరే పాత్ర. కుబేరుడు దేవగణాలలో ఉంటే వాడు రాక్షస గుణాలతో అటెళ్ళాడు వాడు వేరే పాత్ర. వాడికి ఎంత బలం ఉందో వాడికి ఎంత ఉందో దేవతలకు ఎంత ఉందో వీళ్ళకి అంతే ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళు తపస్సు చేస్తారు వీళ్ళు తపస్సు చేస్తారు వాళ్ళకి ఎంత ఇది ఉందో వీళ్ళకి అన్నీ ఉంటాయి. అందులో వీడు మరి మహాశక్తివంతుడైనటువంటి వాడు వీడు ఎటువంటి వాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా బాగా తన లంకా నగరాన్ని ఎలా తయారు చేశాడో ఇందులో వర్ణిస్తాడు. ఆ లంకా నగరం ఎలా తయారు చేశాడు అసలు ఎవరికి కూడా సాధ్యం కాదు. అసలు లంకారగరం చేరుకోవడమే సాధ్యం కాదు వాడి పర్మిషన్ లేకుండా లంకారగరం చేరుకోవడం అనేటువంటి సాధ్యం కాదు. పైగా అందులో లోపలికి అడుగు పెట్టలేరు ఎవరును ఎందుకనంటే అక్కడ కాపలా ఎవరిని పెట్టాడు లంకిని ఒక మహాశక్తిని పెట్టాడు అక్కడ అది ఎవరు దానిలోకి రహస్యంగా కూడా వెళ్ళలేరు. పైగా లోపల ఎలా ఉంటుంది మనకి సుందరకాండలో అంత వర్ణం వస్తుంది ఆంజనేయస్వామి వెళ్తాడు కదా మహాద్భుతం వాడు ఎయిర్ కండిషనింగ్ పెట్టాడు అక్కడ అంటే మొత్తం ఎంత గాలి వేయాలి ఎప్పుడు ఎలా వేయాలి ఎన్ని డిగ్రీలు గాలి ఉండాలి చలసన ఉండాలి ఎంత ఉష్ణోగ్రత ఉండాలి అన్నీ మొత్తం కండిషన్ ఎంత అంటే ఏమిటి దేవతలందరినీ కూడా తన కంట్రోల్లో పెట్టేటంటే ఏమిటి దేవలోకాన్ని జయించేటంటే అర్థం ఏమిటి మొత్తం మనకు ఉన్నటువంటి ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నింటి కూడా వాడు క్రియేట్ చేశాడు. వాడు చాలా వాడి ఓన్ టెక్నాలజీ ఉంది వాడికి వాడికి ఓన్ విమానం ఉంది వాడికి పుష్ప విమానం మరి వాడు అధీనంలో పెట్టుకున్నాడు. వాడి విమానం ఉంది ఎక్కడికైనా వెళ్ళగడ్డు వాడు సొంత విమానం విమానం ఉంది. వాడి నగరంలో ఉన్నటువంటి భవనాలు అన్నీ కూడా హిరణ్మయహల్ బంగారంతో వాటితో చేసినటువంటి పొత్తు చేసినటువంటివి అసలు మహాద్భుతమైనటువంటి పెద్ద నగరం లంకా నగరం అనేటువంటిది అది కూడా ఎలాగ చేశాడు మధ్యలో సముద్రం ఎవడు దాటడం చాలా కష్టం మామూలు అనేటువంటిది కాదు అని ఇప్పుడు అనుకుంటారు. లంక వెళ్ళడం కష్టం ఏమిటండి మన కన్యాకుమారిని చూస్తే కనపడుతుంది ఈ లంక కాదు అది అదే పొరపాటు. ఇప్పుడు చాలామంది పెద్ద పొరపాటు పడుతున్నటువంటిది ఏమిటంటే శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి వెళ్ళాడు అంటే శ్రీలంక మన శతయోజన విస్తీర్ణం ఉందా అక్కడ అంతే శ్రీలంక ఈదుకుంటూ వెళ్ళారు చాలామంది అక్కడి నుంచి అందువల్ల అందూరహయం కాదు శ్రీలంక అనేటువంటిది. అసలు లంక అనే పదానికి అర్థం ఐలాండ్ అని అర్థం కాదు అదే పొరపాటు చాలామంది పడేది అవన్నీ కూడా ఇందులో మనకు తెలుస్తాయి. లంక అంటే భూమధ్యరేఖ ఏదైతే ఉందో ఆ భూమధ్యరేఖ దాని మీద ఎక్కడుందో అది లంక అన్నమాట. ఐలాండ్ అంటే ద్వీపం అంటారు లంక అనరు అది కన్ఫ్యూజన్ అన్నమాట అది. అందుకని వాడు ప్రత్యేకంగా నిర్మించాడు వాడు అటువంటి వాడు
అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, వాడున్నాడే వాడి తాలూకు పరివారం ఉన్నారయ్యా, వాళ్ళందరూ అందరూ లంకమాయ గారు వాళ్ళందరికీ అన్ని చోట్ల భూమి మీదకి అన్ని చోట్ల పంపించాడు వాడు, వాడి తాలూకు వాళ్ళందరినీ, వాడి ఏజెంట్స్ని వాడి తాలూకు వాళ్ళని వాడిని అన్ని చోట్ల పంపిస్తూ ఉంటాడు వాడు. ఎక్కడెక్కడ మంచి పనులు చేస్తారో వాళ్ళని చావగొట్టండి. మరి వాడు వాడు వరమాత, వాడు శాపం అదే కదా. అందుకని మంచి పనులు ఎవరు చేస్తారో, విశ్వకళ్యాణం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరిని చావగొట్టండి అంటాడు. అదే వాళ్ళ పని. అందుకని అలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు దండకారణ్యం, ఈ అరణ్యాలంతా వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మరి అరణ్యాలంతా మరి టెర్రరిస్టులు లేరు ఆక్యుపై చేసి, వాళ్ళు మరి అలాంటి వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళు వాళ్ళ అరణ్యాలనే ఉంటారు. వాళ్ళకి చాలా సులువైనటువంటిది మనం దాక్కోవడానికి వాటికిను, వాళ్ళు అక్కడ ఉంటారు. అందుకని వాళ్ళంతా అక్కడ అలా ఉన్నారు వాళ్ళు. మరి ఋషులు పాపం అరణ్యాలను ఉంటారు, మరి వీళ్ళు కూడా ఉండేటువంటిది అంటే కదా ఆశ్రమాలు, ఆశ్రమ వాటికలను అక్కడ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అయితే అంటే వాళ్ళు వీళ్ళని బాధ పెడుతూ ఉంటారనమాట. అందుకని చెప్పాడు, ఆ రావణాసురుడి తాలకు శిష్యులైనటువంటి వాళ్ళు, భృత్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో చాలా బలమైనటువంటి వాళ్ళు మారీచుడు, సుబాహుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి మాటిమాటికి ఇలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని వాళ్ళని కానీ ఏం చేయాలంటే నేను రావణ్ణి పంపిస్తాను. గుండె పగిలిపోయింది. ఇదేమిటి 15 ఏళ్ళ వాడు వీడు. ఓన షోడస వర్ష అంటే 15 సంవత్సరం. 15 సంవత్సరాలు వాడు అసలు పూర్తిగా గట్టిగా ఇది సుకుమారమైనటువంటి వాడు. వాడికి రాక్షసులతో యుద్ధం చేయడం ఎలా వస్తుందండి, ధనుర్వేది అవన్నీ నేర్పాడు బాగానే ఉంది, కానీ 15 ఏళ్ళకి శాస్త్రాలు నేర్చుకున్నాడు, ధనుర్విద్య నేర్చుకున్నాడు, అంత మాత్రం చేత రాక్షసులతో యుద్ధానికి వెళ్ళడం అంటే మామూలు విషయం ఏమండి. అప్పుడన్నాడు వాళ్ళని చెప్పంగానే, అమ్మో మహర్షి వాడు సరే, నేను కూడా నా సైన్యంతో వచ్చినా కూడా రావణాసురుడితో పో, వాళ్ళ తాలూకుతో వాళ్ళతో మాత్రం యుద్ధం చేయడానికి సరిపోయా, మేము కూడాను ముందేమన్నా ముందేమనుకున్నా అంటే రాక్షసులు అంటే ఎవరినామనుకున్నాడు, రావణాసురుడితో మాత్రం ఎవరు ఏమి చేయలేము, వాడు ఉన్నటువంటి వరాలు వాడికి ఉన్నటువంటి బలం నాకు తెలుసు, అందుకని నేను నా సైన్యం మొత్తంతో వచ్చినా కూడా ఏమి చేయలేమండి, అందుకని ఈ విషయాల్లో మీరు మమ్మల్ని క్షమించాలన్నాడు విశ్వామిత్రుడి. ఏం చేయలేనన్నాడు, భయపడిపోయాడు పాప ఆయన దశరథ మహారాజు, అంతటి మహారాజు కూడా. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఒక పిచ్చివాడా, అవన్నీ నాకు తెలుసు, నువ్వు నీ సైన్యం కాదు రావాల్సింది, పైగా కూడా ఏమన్నా అంటే మా పిల్లవాడికి ఇంకా అస్త్రాలు కానీ అస్త్ర విద్యలు అవన్నీ కూడా ఏం నేర్పలేదు, ఇంకాను ఊరికే శస్త్రాలు ఉపయోగించడం నేర్పాం కానీ వీడి అస్త్రాలు ఇస్త్రాలు నేర్పలేదు, ఇంకా ఏమీ నేర్చుకోకుండా అక్కడ వచ్చి సాక్షర సంహారం ఎంత చేస్తాడండి ఆ మహర్షి అన్నాడు. నేను అవన్నీ చూసుకుంటాను, పంపిస్తావా పంపిస్తావా చెప్పన్నాడు. పాపం చాలా మూర్చిపోయినంత పనైంది దశరథ మహారాజుకి. క్షమించమన్నాడు. సరే విశ్వామి చెప్పండి, నీ ఇష్టం పంపిస్తే పంపించు, కానీ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు మాట తప్పాడనేటువంటి నువ్వు మొట్టమొదటి వాడు అవుతావు అన్నాడు. అంతే కదా, ఇక్ష్వాకువంశంలో ముందు వాడు హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వాడు, అసలు పొరపాటు కూడా ఈ ఆడిన మాట తప్పనటువంటి వాడు కదా. మరి నువ్వు కూడా ఇప్పుడు దాకా అలాగే ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు మాట తప్పావనుకో, ఆ వంశంలో పుట్టి కూడా నువ్వు మాట తప్పినటువంటి వాడు ప్రథముడు అవుతావు, మరి చూసుకో అన్నాడు. ఏం చేస్తాడు బాబు దశరథ మహారాజు, పైగా రావణ మీద బాగా ఆపేక్ష, పెద్ద కుమారుడు, ఇవన్నీ ఉన్నాయి, చిన్నపిల్లవాడు పైగా ఇవన్నీ నువ్వు ఎలాగని. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పాడు, అప్పటిదాకా చూస్తున్నాడు వశిష్ఠుల వారు. అప్పుడు ఇంక విశ్వామిత్ర చెప్పాడు, అయితే నేను వెళ్ళిపోతున్నాను, పంపిస్తే పంపించలేకపోతే మానే వెళ్ళిపోతున్నా అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పాడు, ఆ రాక్షసుని భస్మం చేయగల శక్తి ఆయనకే ఉంది, ఆయన లేక కాదయ్యా, నీ కుమారుని తీసుకెళ్ళి వీడికి అన్నీ కూడా ఇవ్వడం కోసం తీసుకెళ్తున్నాడు, గుర్తుపెట్టుకో అన్నాడు. అది రహస్యం అక్కడ. చాలామంది ఏమంటారంటే విశ్వామిత్ర, మరి విశ్వామిత్రుడు అంత గొప్ప మహర్షి కదండి, ఆయన వాడిని భస్మం చేయలేడా అని. భస్మం చేయగలడు, ఎందుకు చేయలేడు, కానీ ఏది ఎవరి చేతి చేయించాలి, ఏది ఎవరు చేయాలి అనేటువంటిది. నా దగ్గర తుపాకీ ఉందనుకోండి, నా దగ్గర ఇంట్లో తుపాకీ పెట్టుకుని పెట్టేసుకుంటే నేను వెళ్ళి అందరినీ షూట్ చేస్తానంటే వెంటనే తీసుకెళ్ళి జైలు పడేస్తారు. అది ఎవరు చేయాలి, ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి, అది ఉన్నంత మాత్రం మనం చేసేస్తామా, అలా చేయకూడదు కదా. ధర్మం ప్రకారం ఎవరు ఏం పని చేయాలో పని చేయాలి. అందుకని విశ్వామిత్రుడిని వశిష్ఠుడు చెప్పాడు, ఆయన శక్తి నీకు తెలియదు, ఆయనతో నేను పంపించమన్నాడంటే అర్థం నీ కుమారుణ్ణి అతిశక్తిమంతుడిగా చేసేందుకోసం తీసుకెళ్తున్నాడు,
అందుకని నీ కుమారుడు సంగతి ఆయనకి కానీ తెలుసు నాకు తెలుసు. నీకు నీ కుమారుడు కొమ్మలమైనటువంటి వాడు, ఇంకా వాడు నేర్చుకోలేదు అనుకుంటున్నావు నువ్వు, అలా అనుకోబోకు, పంపించు, ఏం భయం లేదన్నాడు. అప్పుడు గురువుగారు హామీ ఇచ్చాడు, చెప్పాడు కాబట్టి, అందులో చెప్పింది వశిష్ఠుల వారు కదా. అప్పుడు మళ్ళీ కాస్త సమాధానపడి అప్పుడు రావణ్ణి కూడా లక్ష్మణుని కూడా పంపించాడు. అక్కడ మనకి ఒకసారి తమాషా, మన కొంతమందికి సమాధానం, మనకి సందేహం వస్తుంది, ఆయన రావణ్ణి పంపించమన్నాడా, లక్ష్మణ్ని కూడా పంపించమన్నాడా, రామలక్ష్మణ ఇద్దరిని పంపించమన్నాడా అని కొంతమంది అడుగుతుంటారు. మనకి రామాయణం వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి దాని ప్రకారం రావణ్ణి పంపించమని అడిగాడండి, లక్ష్మణ్ని కూడా పంపించు అని ఆయనే అనలేదు. కానీ రాముణ్ణి లక్ష్మణ్ణి కూడా పంపించు అని చెప్పాడు. ఎవరు? గురువుగారు చెప్పాడు. విశ్వామిత్రుడు అయితే లక్ష్మణ్ణి అక్కర్లేదు అనలేదు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చూడాలి. వాల్మీకి మహర్షి రాసినటువంటిది కాబట్టి ఇది ఆథెంటిక్ కాబట్టి, అప్పుడు ఉన్నటువంటిది ఇది కాబట్టి అదే ప్రమాణం అన్నిటికంటే రామాయణంలో. అదే రామాయణాలు చాలా ఉన్నాయి, వీటి చాలా రకాలైనటువంటి కథలుగా ఉంటాయి. కానీ ఏం జరిగింది ఫ్యాక్చువల్గా అంటే మాత్రం వాల్మీకి రామాయణమే. అందుకని రాముణ్ణి పంపించమన్నాడు, రాముణ్ణి లక్ష్మణ్ణి పంపించమని ఆయన చెప్పాడు. కాబట్టి రాముణ్ణి పంపించినప్పుడు లక్ష్మణ్ణి కూడా పంపించడానికి ఇంకే అప్పుడు ఇంకా భయం పోయింది ఇంక. గురువుగారు చెప్పిన తర్వాత భయం లేదు, ఆ ఇది ఉంది. వశిష్ఠుల వారు తన గురువు చెప్పాడు, ఆయన ఈయన సంగతి కూడా చెప్పాడు. అందుకని రామలక్ష్మణ్ణి ఇద్దరిని పంపించాడు. రాముడు 15 సంవత్సరాలు వాడికి, తండ్రి గారు ఏం చెప్తే చేయడం. రాముడి యొక్క వ్రతం ఏంటి? తండ్రి గారు ఏం చెప్తే చేయడం అనేటువంటిది ఆయన వ్రతం. తండ్రి గారు పిలిచారు, విశ్వామిత్రుడు వెంటనే వెళ్ళాలి అన్నారు, అలాగే అన్నాడు. అది అక్కడ జరిగినటువంటిది. అలాగా బయలుదేరి వెళ్ళాడనమాట. వెళితే ఇంకా అప్పుడు బయలుదేరి అరణ్యంలో వెళుతున్నప్పుడు విశ్వామిత్రుడు ఎన్నో విషయాలు రామలక్ష్మణుడికి చెప్పాడు. ఆయన ఎన్ని రకాలైనటువంటి విద్యలు ఇచ్చాడు ఆయన. అక్కడే రాముణ్ణి లక్ష్మణుణ్ణి మన కౌసల్యాసు ప్రజారామ అనేటువంటి శ్లోకం ఇక్కడదే. ఆయన నిద్ర నుంచి మేల్కొల్పేటువంటిది ఇక్కడే. రాముడు తన రాజకుమారుడు దశరథ మహారాజు కొడుకునని కానీ మరి కూడా వెళ్ళినప్పుడు రాజకుమారుల్లో ఉన్నటువంటి కంఫర్ట్స్ ఉండాలి కానీ రాముడికి ఏమి లే. కటిక నేల మీద పడుకున్నాడు. రాముడే పడుకున్నప్పుడు లక్ష్మణుడు కూడా, రాముడు అంటే ఇంకా లక్ష్మణుడు రాముడిని అనుసరించడమే. లక్ష్మణుడికి మొదల నుంచి కూడా తనకు సొంతమైనటువంటిది ఏంటంటే అన్నగారితో కూడా ఉండడం, ఆయన చెప్పింది చేయడం, ఆయన్ని సేవించడం. అందుకని ఆ సేవ అనేటువంటి దానికి ప్రతీక అయినటువంటి వాడు లక్ష్మణుడు. ఎందుకని ఆయన స్వామి యొక్క శయ్య, ఆదిశేషుడు కదా, అందుకోసం. కాబట్టి విశ్వామిత్రుడు రాముడిని తీసుకువెళ్తూనే మధ్యలోనే అనేకమైనటువంటి విషయాలు చెప్పి తెలియజేశాడు. అనేకమైనటువంటి జరిగినటువంటి వృత్తాంతాలు చెప్పాడు. ఏమేమి ఎక్కడెక్కడ జరిగాయో, ఉన్నటువంటి చోట్ల ఏమేమి జరిగాయని అని చెప్పాడు. ఆయన చెప్పి బల అతి బల అనేటువంటిది ఇచ్చాడు. ఆయన విశ్వామిత్రుడు ఇచ్చినటువంటిది బల అతి బల అనేటువంటిది ఇచ్చాడు. అంతేకాకుండా అస్త్రదేవతల్ని ఆవాహన చేసి ఆ అస్త్రదేవతల్ని ఎలా, అస్త్రాలను ఎలా ఉపయోగించాలనేటువంటి దానికో అస్త్రదేవతను పిలిచాడు. ఆ అస్త్రదేవతలందరూ వచ్చి రాముడు వాళ్ళందరికీ నమస్కారం చేసి వాళ్ళని ప్రార్థన చేశాడు. విశ్వామిత్రుడు చెప్పినట్టుగా, గురువుగారు చెప్పినట్టుగా ఆ దేవతలందరూ రాముడికి నమస్కారం చేశారు. వాళ్ళు తెలుసు కదా ఆయన ఎవడో, వాళ్ళందరికీ మూలమైనటువంటి వాడు. కానీ ఇక్కడ లీలార్థం మరి గురువుగారు వాళ్ళని ఆవాహన చేశారు. అప్పుడు రాముడు వాళ్ళందరికీ కూడా అస్త్రదేవతలందరినీ పూజించి నమస్కరించి, మహానుభావులారా మీరు ఎప్పుడు అవసరమైతే మిమ్మల్ని అప్పుడు ఆవాహన చేస్తాను, మీరు వచ్చి అనుగ్రహించండి అని చెప్పి వాళ్ళని చేశాడు. చూడండి రాముడి యొక్క వినయం అటువంటిది. రాముడిలో ఉన్నటువంటి అన్ని కళ్యాణ గుణాల్లో వినయం ఒకటి. ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ,
అలాగే వినయంలో కూడా రాముడు అంతటి వాడు లేడు. అందుకని ఆ గురువుగారి దగ్గర నుంచి స్వీకరిస్తూ ఈ అస్త్రాలు ఇవన్నీ కూడా రాముడిని సంక్రమించాయి. అలాంటి మహాస్త్ర విద్యలు అవన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి ఆయన అంతకుముందు మహాతపస్సు చేసి ఆ తపస్సు ద్వారా ఈ అస్త్రాలిక దేవతలందరినీ ప్రసన్నం చేసుకున్నటువంటి వాడు విశ్వామిత్రుడు. సామాన్యుడు కాదు ఆయన. మనకి ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం మొదలైనటువంటివి చేస్తారు అధ్యయనం చేసేప్పుడు మనకు ఆకాశంలో కనిపించేటువంటివి మహాతారకలు ఉన్నాయి. ఆ మహాతారకల్లో సప్తర్షి మండలం అని చెప్పి మనం ఆకాశంలో జాగ్రత్తగా చూసినట్లయితే ఉత్తర ధ్రువానికి కిందన సప్తర్షి మండలం కనిపిస్తుంది. ఆ ఏడుగురు ఇలా నాలుగు ఉండి చివరి తోకలా మూడు అనేటువంటి నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ సప్తర్షులైనటువంటి వాళ్ళు మహా పెద్ద సూర్యుడు, మన సూర్యుడి కంటే చాలా కొన్ని వేల రెట్లు పెద్దవాళ్ళు, లక్షల రెట్లు పెద్దవాళ్ళు. మన సూర్యుడు ఆ సూర్యుడి యొక్క శిష్యుడు మన సూర్యుడు. ఇవన్నీ కూడా మనకు జ్యోతిశాస్త్రం తెలుస్తుంది. అటువంటి సూర్యవంశంలో అవతరించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అందుకని ఆ సప్తర్షుల్లో ఒకళ్ళైనటువంటి వాళ్ళే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతముడు, వీళ్ళందరూ భరద్వాజుడు, వీళ్ళందరూ కూడా అత్రి. ఈ మహర్షులందరూ కూడా భౌతికంగా కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళు అవతరిస్తూ ఉంటారు ఈ భూమి మీద, ఏ భూమి మీదైనా అవతరిస్తారు. అలాగే రామచంద్రుడుగా స్వామి అవతరించినప్పుడు వీళ్ళందరూ అక్కడ అవతరించి ఉన్నారు. అందుకని వీళ్ళందరూ యొక్క ఆశ్రమాలు, వీళ్ళందరూ ఏమేమి చేస్తున్నారు అనేటువంటివన్నీ కూడా ఈ అవతారంలో శిష్యుడిగా ఉన్నటువంటి వాడు ఆయన కూడా వెళ్తున్నటువంటి వాడు. అందుకని అందరికీ తెలియజేశాడు. చేసిన తర్వాత మధ్యలో ప్రారంభమైంది. మహాభయంకరమైనటువంటి రూపంతో తాటక ఎదురైంది. మొట్టమొదట బోణి అన్నమాట అది. రాముడిది రాముడు ప్రారంభమైనటువంటిది బోణి కొట్టడం ఎక్కడ తాటక మీద కనిపించింది. చాలా భయంకరమైనటువంటి ఆకారం. ఆయన రాముడేం భయపడలేదు, విశ్వామిత్రుడు గారు కూడా ఉన్నాడు. చెప్పాడు ఆయన దాని యొక్క హిస్టరీ అంతా చెప్పాడు. ఆయన చెప్పి మహాభయంకరమైంది అది, అందుకని మొట్టమొదట నువ్వు దీన్ని సంహారం చేయాలి, ప్రారంభించాలి అన్నాడు. ఆయన ఏం చెప్తే అదే, ఎందుకంటే నాన్నగారు ఏం చెప్పారు, విశ్వామిత్రుడు ఏం చెప్తే చేయన్నారు, అంతే. అది అక్కడ ఉన్నటువంటిది. అందుకని పితృవాక్య పరిపాలనలో కొంచెం అటు ఇటు కూడా తప్పడు. ఆయన ఏం చెప్పాడో అది చేస్తాడంతే. అందుకని విశ్వామిత్రుడు ఏం చెప్పినా ఆయన ఏం చెప్తారు నేను చెప్పినట్టే, ఎందుకని ఆయన చెప్పింది నేనే సరే చేయాల్సింది కొట్టమన్నాడు. అయితే ఒక్క సందేహం అడిగాడు ఒక్కతోటే, అయ్యా స్త్రీ కదా గురువుగారు, స్త్రీ మీద ఆయుధం ఉపయోగించి చేయొచ్చని, ఏమీ పర్వాలేదు, ఎందుకంటే లోకహితార్థమైనటువంటిది అది, లోక ఖండగురాలు అయినటువంటిది, అందుకని కొట్టేం పర్వాలేదు అన్నాడు. కొట్టాడంతే, తాటకవధ జరిగింది. చాలా తాటకవధ ఎప్పుడే జరిగింది, విశ్వామిత్రుడు కూడా చాలా సంతోషించాడు, పైన దేవతలు సంతోషిస్తున్నారు, అందరూ కూడా చాలా సంతోషించారు. ప్రారంభం ఎందుకంటే ఎందుకు అవతరించాడో ఆ అవతార ప్రయోజనం ప్రారంభమైంది తాటకవధతో. బయలుదేరి వెళుతున్నారు. దారిలో అనేకమైనటువంటి ఆశ్రమాలు వాటి యొక్క వృత్తాంతాలు అవన్నీ చెప్తున్నాడు. ఈ లోపల గౌతమని యొక్క ఆశ్రమం, అక్కడ గౌతమని భార్య అనేటువంటి అహల్యాదేవి ఉంది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే అహల్యాదేవి శాపం వల్ల ఒక బండరాయి అయిపోయి ఉంది, ఆ బండరాయి ఈయన కాలుతో ఇలా తన్నాడు, ఈయన కాలుతో తన్నితే ఈయన కాలు తగిలేప్పటికీ ఆవిడ మళ్ళీ స్త్రీగా కూర్చుని లేచింది అని. ఇక్కడ జరిగింది ఏమిటంటే రామాయణ ప్రకారం బండరాయి అయిపోయిందంటే ఆవిడ మనుష్యంగా మానవ స్త్రీగా ఉన్నటువంటి రాయిగా మారిపోలేదు, చైతన్యం అనేటువంటిది విహీనంగా అలా ఉంది ఆవిడ, అంతే. నిశ్చేతనమైనటువంటి విధంగా అలా ఉంది అని అర్థం. అంతేగాని మానవ రూపంలో నుంచి రాయి రూపంలోకి వెళ్ళిపోయిన సినిమాలు చూపించినట్టుగా అట్లా ఏమవ్వలేదు ఆవిడ. రాముడుకి చెప్పాడు ఆయన, విశ్వామిత్ర మహర్షి చెప్పాడు, ఇది గౌతమని యొక్క ఆశ్రమం,
గౌతమ యొక్క భార్య అయినటువంటి అహల్యాదేవి ఆవిడ వృత్తాంతం ఎంత చెప్పాడు, శాప వృత్తాంతం ఇవన్నీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత రాముడు ఏం చేశాడు, ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ అని సంబోధించాడు. ఎప్పుడైతే రాముడు అమ్మ అని సంబోధించాడో ఆ సంబోధనతో చైతన్యవంతమైంది ఆవిడ. అంతేగాని కాలుతో తనలేదు ఆవిడ రాయి అని చెప్పేసి. రాయి వలె నిశ్చేతనమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె రాముడు అమ్మ అని పిలవగానే ఆ సంబోధనతో, ఆ రాముని యొక్క దర్శనంతో, ఆయన సంబోధనంతో, ఆయన వాక్కు వల్ల చైతన్యవంతమైనటువంటి విధంగా అయ్యి మళ్ళీ తన సహజమైనటువంటి స్థితిలోకి వచ్చింది ఆవిడ. అది జరిగినటువంటిది. అందుకని మన రామాయణం, వాల్మీకి ఇచ్చినటువంటి రామాయణాన్ని ఒరిజినల్గా జాగ్రత్తగా చదువుకోకపోతే అనేకమైనటువంటి అపోహలు ఉంటాయి మనకి. అలాగ జరిగినటువంటిది. ఇవన్నీ చూపిస్తూ ఇవన్నీ చేస్తూ ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుని యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. విశ్వామిత్రుని యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం మొదలెట్టాడు ఆయన ఆయన యజ్ఞానికి. ఎప్పుడైతే ఆయన యజ్ఞానికి ఏర్పాట్లు చేయడం మొదలెట్టాడో వాళ్ళు తెలుస్తుంది వెంటనే, వాళ్ళక్కడ డ్రోన్స్ లాగా పంపిస్తుంటారనమాట. ఎక్కడ ఎవడు మంచి పని చేస్తున్నాడో డ్రోన్స్ లాగా ఎక్కడి తెలుసుకుని రిమోట్ కంట్రోల్ తెలుసుకుంటారనమాట వాళ్ళు. మారీ సుబాహులు వాళ్ళు అలాంటి వాళ్ళు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రావణాసు ట్రైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కదా వాళ్ళు, వాళ్ళకి ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని వాళ్ళు వెళ్ళి తెలుసుకుని వెంటనే వచ్చేస్తారండి. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు వాళ్ళతో పదగా. పైగా విశ్వామిత్రుడు చెప్పాడు, యజ్ఞకుండంలోకి వాళ్ళు పయనించి మాంసం రక్తం ఇవన్నీ పోసేస్తూ ఉంటారు, అలా విఘ్నం కలిగిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు వాళ్ళు అని చెప్పాడు ఆయన. రామలక్ష్మణ్ చెప్పాడు, నాయన వాళ్ళు వస్తున్నారు, మేము యాగం ప్రారంభం చేస్తాం, ఇంకా మీరు చూసుకోండి అన్నారు విశ్వామిత్రుడు. అంతే గురువుగారి ఆదేశం. రాముడికి గురువు యొక్క ఆదేశం బలం, అదే బలం ఆయనకి. ఆయన ఇంకేం ఆలోచించడు, గురుగారు చెప్పారు అంటే చేయడమే. అలాగే గురుగారు ఆజ్ఞ అయింది, ఇంకా వాళ్ళు వచ్చారు. వాళ్ళ యథా ప్రకారం వాళ్ళు వచ్చారు. ఇంకా రామలక్ష్మణులు ఇద్దరు కూడా విజృంభించారు. విజృంభించి తమ యొక్క శస్త్రాలతో మొత్తం అంతా కూడా కవచంగా కట్టేశారు. ఆ ప్రాంతం అంతా, ప్రదేశం అంతా కూడా కట్టేశారు. రాక్షస మాయలు అక్కడేమీ పనిచేయలేదు. వాళ్ళు ఏ రకమైనటువంటి పదార్థాలు పడేసినా కూడా కింద అక్కడ దాంట్లో పడలేదు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు రాక్షసులు. కోపం వచ్చింది వాళ్ళకి. వీళ్ళ మీదకి విజృంభిద్దామని ప్రయత్నం చేశారు. కానీ రాముడి యొక్క శరాఘాతానికి సుబాహుడైనటువంటి వాడు, వాడు కాస్త వధింపబడ్డాడు. ఎక్కడికో దూరంగా వెళ్ళి పడి వధింపబడ్డాడు. మారీచుడు కూడా వధింపబడలేదు. ఎందుకంటే మారీచుడు తర్వాత వస్తాడు కదా మళ్ళీను, వధింపబడలేదు. కానీ చాలా దూరం వెళ్ళి పడిపోయాడు అంతే. అసలు ఆ ప్రాంతంలో ఉండడానికి వెళ్ళాకుండా చాలా దూరం వెళ్ళి పడిపోయాడు. యాగం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడి యొక్క యాగం నిర్విఘ్నంగా జరిగింది. వచ్చినటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఎంతకాలానికి రాక్షసులు బాధ లేకుండా ఈ యాగం అనేటువంటిది, లోక కళ్యాణం కోసం జరిపేటువంటి యాగం అనేటువంటిది నిర్విఘ్నంగా జరిగింది అని వాళ్ళు ఆనందపడి రామలక్ష్మణుని అభినందించి ఆనందించి, వాళ్ళ పిల్లలు అయినప్పటికి కూడా అంత తేజస్సు అంత దీంతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఆనందపడి, వాళ్ళందరూ కూడాను వాళ్ళందరికీ కూడా ఇహ మనకి రాక్షస భయం లేదు, భగవంతుడే దిగొచ్చాడని తెలుసు వాళ్ళందరికీ, ఋషులు కదా వాళ్ళందరూ. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. రాముడు వచ్చిన పని అయిపోయింది కదా, గురుగారికి వెళదామా అంటాడా, ఏహి మాట్లాడు. మనం రాముడిని మొత్తం రామాయణంలో అంతా కూడా రాముడు ఎలా ఉంటాడు అనేటువంటి చూస్తే ఎక్కడా తొణకడు బెనకడు. నాన్నగారు ఏం చెప్పారు, విశ్వామిత్రులతో వెళ్ళమని చెప్పారు అంతే. ఎందుకని పని అయిపోగానే నువ్వు తిరిగి వచ్చిన ఆయన అని చెప్పాడని చెప్పలేదు. ఆయన ఏం చెప్తే జీమన్ అంతే. యాగం అయిపోయింది, చాలా చక్కగా ఉంది. రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఇంకేం ఆలోచించలేదు, ఆయనతో ఉన్నమన్నారు ఉన్నారంతే. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్పాడు, నాయన మనం వాళ్ళ సరదాగా
మిథిలానగరం దర్శనం చేద్దాం అన్నాడు. మిథిలానగరం వెళదాం ఆయన చెప్తే అదే ఆయనతో పాటు కూడా మిథిలానగరం వెళ్ళారు. మిథిలానగరంలో శీరధ్వజ మహారాజు, ఆయన్నే జనకుడు అంటాం, ఆయన అసలు పేరు శీరధ్వజుడు. ఆయన శీరధ్వజుడు, ఆయన తమ్ముడు కుశధ్వజుడు. శీరము అంటే నాగలి, కుశము అంటే మన పైరులో మొలిచేటువంటి గడ్డి. ఆయన ధ్వజం మీద, ఈయన ధ్వజం మీద నాగలి ఉంటుంది, ఆయన ధ్వజం మీద కుశం ఉంటుంది. ఎందుకని కుశ శీరధ్వజుడు కుశధ్వజుడు. కానీ వాళ్ళ వంశంలో పుట్టినటువంటి అందరినీ జనకుడు అనేటువంటి టైటిల్ వాళ్ళకి. ఎందుకని ప్రజలందరూ కూడా రాజుగారిని రాజుగారు అని పిలవరు, జనకాన్ని పిలుస్తారట, తండ్రిని పిలుస్తారట వాళ్ళని. అది ఆచారం అక్కడ. ఎందుకని మనకి కాళిదాసు గారు రఘువంశం కావ్యంలో అంటాడు, ఎవరైనా దిలీప్ మహారాజు గురించి మాట్లాడుతూ, అంటే రాముడి యొక్క పూర్వీకుడు అయినటువంటి దిలీప్ మహారాజుని మాట్లాడుతూ ఆయన గురించి వర్ణిస్తూ, సపితాపితరస్తాసాం కేవలం జన్మహేతవః అంటాడు. ఏమిటంటే ప్రజలకి వాళ్ళ తల్లిదండ్రులు కేవలం జన్మకు మాత్రమే కారణమైనటువంటి వాళ్ళు, కానీ నిజానికి తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ అయినటువంటి వాడు ఇది దిలీప మహారాజు అని చెప్తాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా మరిపింపజేసేటువంటి లక్షణం కలిగినటువంటి రాజు ఆయన, అటువంటి పరిపాలకుడు. అంతేగాని రాజు అంటే దుర్మార్గుడులాగా వాళ్ళందరిని ఇబ్బంది పెట్టేటువంటి వాడు కాదు. అందుకని వాళ్ళందరూ, అలాగే జనక మహారాజును కూడా జనక జనక జనకుడు అంటే టైటిల్ అన్నమాట అది. అందుకని ఆ వంశంలో ఉన్నటువంటి అందరూ జనకులే, జనకుడు అనేటువంటి టైటిల్ ఉన్నటువంటి వాళ్ళు. ఆ మిథిలానగరానికి వెళ్ళారు. చాలా అద్భుతమైనటువంటి మిథిలానగరం. అది విదేహరాజ్యం, ఇదేమో కోసల రాజ్యం, అది విదేహరాజ్యం. విదేహరాజ్యం అంటే అర్థమేమిటి, కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరానికి పైన ఉన్నటువంటిది ఆత్మతత్వం. ఆ ఆత్మ యొక్క వెలుగు కలిగినటువంటి మహానుభావులు అయినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. అందుకని వాళ్ళు విదేహం, పైగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆయన శీరధ్వజుడు. ఎందుకు నాగలు ఎందుకు ధ్వజం మీ పెట్టాడు ఆయన? ఆయన రాజ్యంలో అందరూ కూడా పొలం దున్ని పొలం పని చేయాల్సిందే. రాజుగారి దగ్గర నుంచి ఏ దింట్లో ఉన్నటువంటి వాళ్ళు సరే రోజు పొలంలో పనిచేయాలి, అది అక్కడ ఉన్నటువంటి రూల్. దున్నని వాడు రాజ్యంలో ఉండకూడదని అంతేగాని దున్నే పడితే భూమి అని అర్థం కాదు. దున్నే పడితే భూమి అంటే రాక్షసత్వం అనమాట, అది అది రౌడీయిజం. దున్నే పడితే భూమి అంటే దున్నని వాడు ఎవడు ఉండకూడదు అని అర్థం. అంటే రాజ్యంలో అందరూ దున్ను, అంటే ఫిజికల్ వర్క్ చేయాలి, తర్వాత ప్రొడక్టివ్ వర్క్ చేయాలి, అదే అర్థం దానికి. ఒక ప్రొడక్టివ్ వర్క్ చేయాలి, ఫిజికల్ వర్క్ చేయాలి అంటే. కానీ ప్రొడక్టివ్ వర్క్ అంటే మనకి ఆహారానికి వాటికి మనకు వచ్చేటువంటి మన సస్టైన్ అవ్వడం కోసం ఉండేటువంటి వర్క్ చేయాలి, అది ప్రొడక్టివ్ వర్క్ అంటే. అంతేగాని అందరూ కూడా అయ్యో సాఫ్ట్వేర్ చేయండి, దున్నేటువంటి వాడు దానికి వెళ్ళిపోండి, చేసేటువంటి వాడు దానికి వెళ్ళిపోండి, దేశం ఏమవుతుంది? అందుకని ఆ రాజ్యంలో అందరూ కూడా పొలంలో పనిచేయాలి. అందుకని రాజుగారు రోజు నాగలి పట్టుకుని పనులు పనిచేసేవాడు. అందుకని మిగతా వాళ్ళంతా కూడా ఆయనతో కలిసి పనిచేస్తారు. అందుకనే వాళ్ళు వేదంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కలిసి పనిచేద్దాం, సంగచ్ఛధ్వంసం వదధ్వంసం వో మనాంసి జానతాం అని కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలను చదువుతూ వాళ్ళు కలిసి పనిచేస్తూ, కలిసి పొలం దున్నడం అని చేస్తుంటారు అనమాట. అలా పొలం దున్నుతున్నటువంటి సందర్భంలో ఒకరోజు, అది ఒక యజ్ఞం, అది దాన్ని ఏమంటారు, భూమి దున్నడం అనేటువంటిది ఒక యజ్ఞంగా చేస్తున్నారు వాళ్ళు నిరంతరం, అది ఎప్పుడు ఒకసారి కాదు. అలా చేస్తున్నప్పుడు ఒకరోజు భూమి దున్నుతున్నప్పుడు ఆ నాగలి చివరినటువంటి ముల్లుకులా ఉంటుంది, నాగలి చాలంటారు, అది దున్నుతుండగా దానిలోంచి ఆ బయటికి ఒక పెట్టె లాంటిది వచ్చింట. అది తీసి చూస్తే అందులో స్త్రీ శిశువు, చాలా అత్యంతము తేజస్సుతో కూడినటువంటి స్త్రీ శిశువు ఆయన దొరికింది. ఆయనకి సంతానం లేదు, ఆ శిశువు దొరికింది శిరధ్వజుడికి. అప్పటి నుంచి ఆమెను తీసుకొచ్చి పెంచారు. ఆవిడ కూడా అత్యంతము తేజస్సు అంత ఉన్నటువంటిది. అలాగే ఆయన తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి ఆడికి ఈవిళ్ళ దొరికినటువంటిది కాదు, ఆడపిల్లలు పుట్టారు వాళ్ళకిను. అలాగా ఈ వీళ్ళందరూ కూడా
అందుకని ఆవిడ ఆవిడ నాగలి చాలు నుంచి పుట్టింది కాబట్టి సీత అని పేరు వచ్చింది ఆవిడకి. అది సీత అంటే అర్థం, నాగటి చాలు నుంచి పుట్టినటువంటిది అని అర్థం. సీత అంటే అంటే ఏమిటి, పొలం దున్నడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని కాబట్టి అటువంటి యజ్ఞార్థమైనటువంటి కర్మ కాంతిని పుట్టినటువంటిది ఆవిడ. ఆవిడ అయోనిజ అంటే మిగతా వాళ్ళ తల్లి గర్భంలో పెరిగి నవమాసాలు పెరిగి బయటికి వచ్చి పుట్టినటువంటిది కాదు. అయోనిజ అయోనిజ అయినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కొంతమందే ఉన్నారు, మహాపవిత్రులైనటువంటి స్త్రీలు వాళ్ళు, అందులో సీతాదేవి. అక్కడ ఆ రాజ్యంలో వాళ్ళ ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా మంచి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు. ఆ రాజ్యంలో సదానందుడైనటువంటి ఆయన ఉన్నాడు, అక్కడ రాజపురోహితులైనటువంటి వాడు శతానందుడు, సదానందుడు శతానందుడైనటువంటి వాడు. ఆ శతానందుడు ఎవరు, గౌతముడు అహల్య యొక్క కుమారుడు, అది శతానందుడు. అలాగా ఆ మిథిలా రాజ్యానికి వీళ్ళని తీసుకుని వెళ్ళాడు విశ్వామిత్రుడు. తీసుకువెళ్ళి అక్కడ వస్తే విశ్వామిత్రుడు వారు వచ్చారని ఆయన జనక మహారాజు కూడా చాలా ఆయనకి గౌరవం చేసి అక్కడ ఆహ్వానం చేస్తే అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు, జనక మహారాజు అంటే శిరధ్వజుడు, నా కుమార్తె ఆవిడ వయస్సు ఎంతండినప్పుడు ఇంకా పాలపళ్ళు ఒకటో రెండో ఊడే ఇంకా పూర్తిగా ఓడలేదు, అటువంటి వయస్సులో ఉంది సీత. అంతేగా సినిమాలు చూపించినట్టుగా జ్యూయట్స్ పాడేటువంటిది ఆ వయస్సు కాదు, చిన్నపిల్ల, అందరూ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఆవిడ కన్య, అష్టవర్షాద్ భవేత్ కన్యా అని 8 సంవత్సరాలు దాటకుండా ఉన్నటువంటి దాన్ని కన్య అంటారు. అందుకని వాళ్ళందరూ కూడా 7 సంవత్సరాలు ఆ వయస్సులో ఉన్నటువంటిది, అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ అలా ఉన్నటువంటిది అన్నమాట ఆవిడ పిల్ల. అందుకని ఈయన చెప్పాడు, నా దగ్గర శివధనస్సు ఉంది, ఈ శివధనస్సు సామాన్యమైనటువంటి వాడు ఎవడు కూడా దాన్ని ఎక్కుపెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు, అందుకని నేను ఒక ఇది పెట్టుకున్నాను, ఈ శివధనస్సు ఎవరు ఎక్కుపెడతాడో వాడు నా కుమార్తెకు భర్త కావడానికి అర్హత కలిగినటువంటి వాడు అని నిర్ణయం చేశాం అని చెప్పాడు ఆయన. మన సినిమాలు చూపించినట్టుగా అందరూ స్వయంవరానికి వచ్చి కూర్చుని ఒకటి తర్వాత ఒకటి అప్పుడే ఎత్తి వాడు కింద పడి గందరగోళం అయిపోయి అలా ఏం ఉండదు, ఎవడు ఎప్పుడొస్తే వాడు నేను ప్రయత్నం చేస్తానని చేయమన్నాడు. అంతే తప్ప మనం అందుకనే ముందే చెప్పాను అందరికీ, మన చేసాను సినిమాలో చూసిన పెట్టిన వాడిని పక్కన పెట్టండి అని, ఆ ఇంప్రెషన్స్ పక్కన పెట్టి రామాయణం చదువుకోవాలి మనం. అందువల్ల ఆ విశ్వామిత్రుల వారితో మాట్లాడుతూ చెప్పాడు ఆయన. రాముడు లక్ష్మణుడు ఆ చేతులు కట్టుకున్నారు అక్కడ, విశ్వామిత్ర దగ్గర ఎలా ఉంటారు వాళ్ళు, వాళ్ళ చేతులు కట్టుకుని లావాలి, వాళ్ళు మన చిన్నవాళ్ళే అందరు శిష్యులు, వాళ్ళు రాక్షసుని చంపామనేటువంటిది అసలు ఆ ప్రసక్తే లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళు మామూలుగా ఉన్నారు. అందుకని వాళ్ళు నేను నన్ను ఎక్కబెట్టమంటారా గురువుగారు అని అడగడానికి అలాంటిది ఎప్పుడు పొరపాటు కూడా, అలా చేస్తే రాముడు ఎందుకు అవుతాడైనా, అసలు ఆయనకి అసలు అలాంటి ఏ ఇంప్రెషన్ ఉండదు ఆయనకి. మనం సరదాగా మనం ఎక్కుపెడితే చూద్దామా లోపల కూడా అనుకోడు, పొరపాటును కూడా ఏమీ లేదు. అలా కొంతసేపు మాట్లాడిన తర్వాత ఎవరెవరు అలా ఎక్కుపెట్టుదాం అనుకున్నారో ఎవరెవరు లేపారో అని కొంచెం చెప్పాడు ఆయన జనక మహారాజు విశ్వామిత్రులు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఉన్నారు గురువుగారితో కూడా వచ్చారు ఉన్నారు అంతే. అప్పుడు కొంతసేపు అయిన తర్వాత విశ్వామిత్రుడు రామాను విట్రా అన్నాడు, పిలిచాడు గురువుగారు, నాయన నువ్వు వెళ్ళు ఆ ధనుసుని ఎక్కుపెట్టన్నాడు. ఆ ముందు క్షణం వరకు రాముడికి ఆ ధనుస్సు మనం ఎత్తుదాం ఎక్కుపెడదాం అనేటువంటిది ఏ సంకల్పం లేదు, అది రాముడి లక్షణం. గురుగారు చెప్పారు, తండ్రి గారు చెప్పారు ఏం చెప్తే చేయమని, గురుగారు చెప్పారు అలాగే అన్నాడు. మరి అంతకుముందు మహామహులు హేమహేవి అందరూ ఎక్కుపెట్టలేకపోయారు అని చెప్పాడు, మరి విన్నాడా లేదా, విన్నాడు, వింటే మాత్రం అవేమి ఏమీ ప్రభావం లేదు.
మరి అవన్నీ విండి అంత పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కుపెట్టలేకపోయారు, నేను నన్ను పిలుస్తారు గురుగారు అనుకున్నాడా? ఏమనుకోలేదు. అందుకని మనస్సులో ఇంకేమి ఉండదు ఆయనకి. ఆయన మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనసులో ఉంటాడు. ఆత్మవాన్ అందుకనే మొట్టమొదటి చెప్పాడు వాల్మీకి మహర్షి అడిగినటువంటి దాంట్లో ఏమన్నా ఆత్మవాన్ కోజిత క్రోధో. ఆత్మవాన్ అంటే తాను తానుగా ఉంటాడు, పరమాత్మే ఆత్మ ఇక్కడ వచ్చాడు, తాను తానుగా ఉంటాడు. అది ఉండదు కానీ అనవసరమైనటువంటి ఆలోచించేటువంటి దేహం ఉండదు, అటు డివియేషన్ ఉండదు. అందుకని ఆయన గురుగారు పిలిచారు, ఎక్కుబెట్టమన్నారు. గురుగారు నమస్కారం చేశాడు, ఆ ధనుసుకు నమస్కారం చేశాడు. శివధనుస్సు అది, మామూలు ధనుస్సు శివుడిచ్చినట్టు ప్రసారించినటువంటిది. అక్కడ అందరూ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం చేశాడు. ధనుసు ఎత్తాడు. అలాంటి స్థితిలో నమస్కారం చేసి అలా వినయంతో ఎత్తాడు కాబట్టి ధనుసు లేచింది. అంతకుముందు వాళ్ళు మేము ఎక్కుపెడతాం వస్తే కింద పడ్డారు వాళ్ళు. అక్కడ అందులో ఉన్నటువంటి విశేషం అది, శివధనుస్సు అటువంటి సందర్భంలో ఏముంటుందంటే ఎవరైతే ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి అహంకారం లేకుండా అలా గురువు మొదలైన పెద్దలందరికీ కూడా సరెండర్ అయి ఉంటారో వాళ్ళకి ఎక్కుపెట్టడానికి వీలవుతుంది. కానీ నేను నా బలవంతుడు అనుకున్నటువంటి వాడికి అసలు లొంగదు, అది అక్కడ ఉన్నటువంటి రహస్యం అది. అందుకని అవలీలుగా పైకెత్తాడు అంతే, అది విశ్వామిత్రుడు తెలుసు. అందుకని అవలీలుగా పైకెత్తాడు, ఎత్తి ఆ నారి తీసి దానికి ఎక్కుపెట్టడానికి వంచాడు, విరిగిపోయింది అంతే. పుష్పవృష్టి కురిసింది. అందుకని మరి జరగవలసింది అదే కదా. ఆయన సాక్షాత్తు ఆయన అవతరించినటువంటి వాడు రాముడు, మరి ఆ అమ్మవారు అవతరించింది ఆవిడ, మరి ఇక్కడ జరగకపోతే ఎట్లా? అందుకని దేవతలు అందరూ ఆనందించారు, పుష్పవృష్టి కురిసింది. సరే ఆ పిల్ల ఈయన పిల్ల 15 ఏళ్ళ వాడు, ఈయన 7 ఏళ్ళ వాడు, ఆమె పిల్ల స్వయంవరం అంటే ఆ విధంగా. అప్పుడు చెప్పాడు, నాయన మా నియమం ప్రకారం మా అమ్మాయి నిన్ను వరించింది. నేనేమనంటే గురువుగారు ఎక్కబెట్టమన్నారంటే పెట్టాను, అది జరిగింది, మిగతా విషయాలు నాకు సంబంధం లేదు, మీరు మా నాన్నగారు అడగాలి నాకు తెలియదు అన్నాడు. అది రాముడు చెప్పింది. అందుకని నేను వరించిందని కానీ నేను రెడీ అండి పెళ్లి చేసుకోవడానికి అన్నాడు ఆయన. ఏమి అలా లేదు, మిగతా విషయాలు నాకు తెలియదు, గురువుగారు ఎక్కబెట్టమన్నారు ఎక్కుపెట్టాను, నన్ను ఎందుకు విరిగిందో తెలియదు విరిగింది. మీరు మీ నియమం ప్రకారం మీ అమ్మాయి నన్ను వరిస్తుందన్నారు, ఆ పై విషయాలు ఏ విషయాలు నాకు తెలియదు, నిర్ణయించవలసింది మా తండ్రి గారు, ఆయన సంబంధించింది అన్నాడు. అది అక్కడ ఆయనలో ఉన్నటువంటి లక్షణం. అప్పుడు దశరథ మహారాజు కబరింపించారు, ఆహ్వానం పంపించారు రమ్మని. ఆహ్వానం పంపించి దశరథ మహారాజుకి ఇలా జరిగింది, ఇలా మీ పిల్లవాడు ధనుసు ఎత్తాడు, అది జరిగింది, అందుకని దాని నియమం ప్రకారం మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది ఇది, అందుకని మీరు రావాల్సింది అని దశరథ మహారాజుని. ఇంకా దశరథ మహారాజు పరివారంతో రాణులతో అంత బయలుదేరి వచ్చాడు మిథిలానగరానికి. ఆయన చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి కూడా తీసుకెళ్ళాడంటే మామూలు విషయంగా ఉంటుంది, అది రాక్షస అస్త్రాలని ఇచ్చాడు, రాక్షస సంహారం చేయించాడు, ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడ కళ్యాణం అనేటువంటి దానికోసం సిద్ధం చేశాడు ఆయన విశ్వామిత్రుడు. మరి అందుకనే ఆయనతో పంపించమని చెప్పాడు వశిష్ఠ మహర్షి. అందుకనే ఆ విధంగా వాళ్ళందరూ బయలుదేరి మిథిలా నగరానికి రావడం జరిగింది. ఆ మిథిలా నగరానికి వచ్చిన తర్వాత ఆ సీతను చూశారు దశరథ మహారాజు, ఆయన భార్యలు వాళ్ళందరూ కూడా సీతను చూసి ఆహా ఎంత భాగ్యం, ఈమె మన ఇంటి కోడలు, మన వంశానికి 7 కోడలుగా వస్తుందంటే ఆయన చాలా ఆనందపడ్డాడు. అందుకనే తర్వాత ఒకసారి రాముడు అంటాడు, సీతని ఎందుకు నాకు అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటిదిగా ఎందుకుందంటే మా నాన్నగారు ఆమెను నాకు తగినటువంటి భార్యగా మన వంశాన్ని రావాల్సినటువంటి కోడలుగా మా నాన్నగారు నిర్ణయించారు కాబట్టి అంటాడు. అంటే తండ్రి యొక్క దీని మీద రాముడికి ఉన్నటువంటిది అసామాన్యమైనటువంటిది, ఏ విషయంలోనైనా సరే ఇక తిరగలేదు, తండ్రి నిర్ణయించడం అంతే. అది రాముడు ఉన్నటువంటిది. అందుకని పితృవాక్య పరిపాలన అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా క్లిష్టమైనటువంటిది. మన ఇష్టాలు ఏమి చాలా కష్టం, రాముడితే ఎవడు పోల్చుకోవడానికి లేదు. అక్కడ అందువల్ల అలా చెప్పాడనమాట ఆయన.
आधा कल्याणा की अंत सिद्धमी वाली बैलदेर इंका सीतारा कल्याण अने महावैभव अभी मन संक्षेप रेपक वासुदेव हरे राम 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 वासुदेव 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 वासुदेव।